వీఓఏల తొలగింపులు నిలుపుదల చేయాలని సిఐటు జిల్లా నాయకులు బొండ సన్నిబాబు పేర్కొన్నారు. విశాఖ జిల్లా పెదబయలు మండల కేంద్రంలో వెలుగులో పనిచేస్తున్నటువంటి 59 మంది వీఓల సమస్యల పరిష్కారం చేయాలని సిఐటు నాయకులు దీక్ష చేపట్టారు. కేంద్రంలో వెలుగు సంస్థలు పరిచేస్తున్నటువంటి వీఓఎల్ల సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి 6 7 8 9వ తారీఖు 4 రోజుల పాటు దీక్షలు జరుగుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వీఓఎల్ ని తొలగించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వీఓఎల్ అందర్ని తొలగించాలని చెప్పి సర్క్యులర్ జారీ చేసింది. ఆ సర్క్యులర్ ని వెంటనే రద్దు చేసి వీఓఎల్ ని కొనసాగించాలనే డిమాండ్ తో ఈ రోజు పెదబయలు మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేయాలి. ప్రభుత్వం చేపట్టినటువంటి ఏవైతే 3 సంవత్సరాలు సర్వీస్ ఉన్నటువంటి వీఓఎల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తొలగించాలని చెప్పి ఆలోచన చేస్తుంది. అదే కాకుండా ఈ రోజు 45 సంవత్సరాలు పూర్తి చేసినటువంటి ఎవరైతే వీఓఎల్ ఉన్నారో వాళ్ళని కూడా తొలగించాలని చెప్పి కుట్రపూరితమైనటువంటి చర్యలకి పాల్పడుతుంది. అటువంటి చర్యల్ని మేము పూర్తి స్థాయిగా ఖండిస్తున్నాం. అదే కాకుండా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ అందులో భాగంగానే ఈరోజు పెదబయలు మండలం కేంద్రంలో కూడా దీక్షలు జరుగుతున్నాయి. ఇటువంటి ఆలోచన వెంటనే విరమించకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన చేసేదానికి మేము పూనుకుంటాం. అదే కాకుండా ఈరోజు కార్మిక చట్టాలని సమూలంగా రద్దు చేసే ప్రయత్నం చేస్తున్నారు. 44 రకాలైనటువంటి కార్మిక చట్టాలను ఈరోజు తుంగలో తొక్కాలని చెప్పి ఆలోచన చేస్తుంది. అందుకనే ఈ కార్మిక వ్యతిరేక విధానాన్ని స్కీమ్ వర్కర్ల యొక్క సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి ఈ నెల 24వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం నిరసన కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి మొత్తం యావత్తు రాష్ట్ర వ్యాప్తంగా స్కీమ్ వర్కర్లందరూ పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి ఈ సమస్యలు పరిష్కారం చేయకపోతే రాబోయే కాలంలో ఈ ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవని చెప్పి సందర్భంగా